శ్రావణ పూర్ణిమ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే మరి ఈ రాఖీ పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలి అంటే ఏ విధంగా జరుపుకోవాలి, ఆ విషయం గురించి కూడా తెలియజేయండి. సంప్రదాయ పద్ధతిలో రాఖీ పౌర్ణమి నడుపుకోవడం అనేటువంటిది, ఇప్పుడు మనం నేను చెప్పాను కదా, గుజరాత్, రాజస్థాన్ అక్కడ చాలా ఈ పండుగను జరుపుకుంటారు. మరి చాలామంది సోదర సోదరీమణులు తల్లిగారిళ్ళకి వచ్చేస్తారు, వాళ్ళకి కొత్త బట్టలు, మనం కూడా కొత్త బట్టలు పెట్టుకోవాలి. పట్టుకొని ఆ రోజు సోదరీమణులందరూ కూడా రాఖీలు తీసుకొచ్చి అన్నయ్యకు కట్టడము, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయం అనేటువంటిది పురాణాలలో ఈ దీనికి గురించి ఏం లేదు. ఇది ఒక అన్నా చెల్లెన్ల యొక్క అనుబంధమే దీనికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. అంటే ప్రత్యేకంగా ఎవరు అంటే ఎక్కడ కానీ అన్నా చెల్లెన్ల పురాణాల కాలంలో కానీ, కలియుగంలో కానీ, ఈ కాలంలో కానీ ఎప్పుడైనా అన్నా చెల్లెన్లు అనేటువంటి అనుబంధాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బంధమే ఈ రాఖీ కట్టడము. అయితే దీని వలన ఏమిటంటే అన్నకు ఒక చెల్లెకు ఒక మంచి రక్షణ వస్తుంది. అన్న అహో నాకు ఒక అన్న ఉన్నాడు, ఈయన ద్వారా నేను రక్షణ పొందుతా, అవసరం వచ్చినప్పుడు ఈయన సహాయం తీసుకుంటాను అని అన్న చెల్లెలు వాళ్ళు కాకున్నా సరే ఈమెకు ఈయనకేముంటుంది, ఓహో నాకు ఆత్మీయులైనటువంటి చెల్లెళ్ళు అక్కలు నాకు కూడా ఉన్నారు అనేటువంటి ఒక విల్ పవరు అన్నయ్యలో పెరిగి ఆయన ఇతరులకు సహాయం చేసేటువంటి ఒక గుణాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. అదేవిధంగా శ్రావణ పౌర్ణమి రోజునే జంధ్యాలని మార్చుకుంటారు కదా చాలామంది, మరి ఆ రోజునే మార్చుకోవడానికి ప్రేరణగా ఏదైనా పురాణ కథనం ఉందా? ఉన్నది. పురాణ కథలలో అంటే గాయత్రి మాత అనాది నుంచి, ఇప్పుడు కాదు, కృతయుగ త్రేత ద్వాపార యుగాల నుంచి కూడా గాయత్రి ఆరాధన అనేటువంటిది ఉన్నది. గాయత్రి ఆరాధనలో జంధ్యం మార్చుకోవడం అనేది, జంధ్యం అనేటువంటిది ఒక నూలు పోగా, అది బ్రాహ్మణులు కేవలం వాళ్ళే పత్తితోటి పత్తి చెట్టు పెడతారు. వెనకటైతే ఇప్పుడు చేనుల నుంచి తెస్తున్నారు, ఇప్పుడు పత్తి లేదు, వాళ్ళే స్వయంగా ఇంటి ముందు చెట్టు పెట్టుకునేవారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి చెట్టుకే వచ్చినటువంటి దూదిని వాళ్ళే ఇట్లా ఇత్తులలో నుంచి దూరం చేసి ఇట్లా పింజాలు చేసి ఇట్లా వడుక్కుంటూ, తగిలితోటి ఇట్లా వడుక్కుంటూ చేసి దారం చేసి 9 పోగుల ద్వారం ఒకటి, ఆ 9 బాగు మళ్ళీ మళ్ళీ 3 పోగులతో ఒక ముడి వేసారు, దాన్ని బ్రహ్మముడి అని అందరు. అంటే అవి 9 ప్లస్ ఇవి 3 9 27 అనమాట. 27 అంటే మళ్ళీ 9 అయితే ఆ సంఖ్యకు ప్రాధాన్యం అట్లా వస్తూ వచ్చింది. అటువంటి దాన్ని ఏమంటారు, గాయత్రి అంటారు. దాన్ని ఏం చేస్తారు, ఆ గాయత్రి మంత్రం ఆ రోజు పఠించుకుంటూ హోమం చేసి దానికి పూజ చేసి ఓం భూర్భువస్వ హవం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే దియో యోన ప్రచోదయాత్ అనేటువంటి మంత్రం, అది 24 అక్షరాలతో ఉంటుంది. ఆ 24 అక్షరాలు అంటే ప్రపంచం లోపల 24 తత్వాలు అన్నట్టు. 24 తత్వాలు ఏమిటి అని అంటే, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, మనస్సు బుద్ధి అహంకారం అవ్యక్తం 24. 25 గాయత్రి మాతనయ్య, అంటే ఆ గాయత్రి మాతనే ఈ సృష్టి అంతటిని కూడా పరిపాలిస్తున్నది. గాయత్రి మాతతోటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైన వాటి వాళ్ళందరూ కూడా ఉత్పత్తి అయినారు. ఆమెదే మొత్తం ఈ ఆదిపరాశక్తి అనుకోండి. మీరు ఏ రకంగా గాయత్రి మాతను అనుకున్నా కూడా గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తులు ఏ మంత్రం లోపల కూడా కనపడాయి. ఎందుకంటే గాయత్రి మాత ఆమె ఈ సమస్తమైనటువంటి విశ్వం బ్రహ్మాండ భాండాలన్నీ కూడా ఒక దివ్యమైనటువంటి శక్తి నుంచే బయటకు వచ్చేసినాయి. ఆ శక్తి నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినారు. వాళ్ళ వాళ్ళ పోస్టులు, వాళ్ళ వాళ్ళ పదవులు అనే నిర్వహణ ఇవన్నీ కూడా ఆ దివ్యమైనటువంటి శక్తి నుంచే వచ్చినాయి. ఆ దివ్యమైనటువంటి శక్తే గాయత్రి మాత. ఇప్పుడు అనుకున్నాం కదా, పంచభూతాలు భూమి, నీరు, నిప్పు, ఆకాశము, అగ్ని, ఇట్లా పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూపరస గంధాలు, కర్మేంద్రియ అంటే కాళ్ళు, చేతులు, కనులు, ఇవన్నీ కలిసి దశేంద్రియాలు ఇవి. ఇవి అయిపోయినాక ఇవి 20, ఇవి 10, అవి 10, 20, 20 అయినాక మనస్సు. అన్నిటికంటే ముఖ్యంగా మనస్సు చాలా ప్రధానమైంది. మనస్సు ఇప్పుడు మనం ఇవాళ ఏమిటి, శ్రావణ పున్నమ కదా. శ్రావణ పున్నమ అని అంటే శ్రవణ నక్షత్రము యొక్క అధిష్టాన దైవము చంద్రుడే. తర్వాత పున్నమ యొక్క నిండుగా వెలిగేట సంపూర్ణ కళ్ళతోటి ఉండేవాడు కూడా చంద్రుడే. చంద్రుడు దేనికి కారణము, మనో కారణం, మనస్సు కారణం అన్నమాట. మనస్సును డిస్కరేజ్ చేయడానికి, నిరుత్సాహపరచడానికి
మంచి ధైర్యం పెంపొందించుకోవడానికి ఈ రెండింటికి కారణం చంద్రుడు అన్నమాట. చంద్రుడు కాబట్టి శ్రవణ నక్షత్రం చంద్రుడిదే, శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దైవం చంద్రుడే, సంపూర్ణమైన కళలతో ఉండేది చంద్రుడే అన్నమాట. కాబట్టి అలాంటి చంద్రుడు మనోకారకుడు కాబట్టి ఆ మనోకారకుడు అయినటువంటి చంద్రుని ద్వారా చంద్రుడు ఉన్నటువంటి సంపూర్ణమైన ఉన్నటువంటి రోజు అదే ఆ మనస్సు చేతనే 24 తత్వంతో కూడుకొని 25వ తత్వమైనటువంటి గాయత్రి మాతను సంపూర్ణంగా తాను జపించుకొని ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి యొక్క తత్వమే ఈరోజు జంధ్యాన్ని ధరించడం. సంప్రదాయ పద్ధతిలో జంధ్యాల పౌర్ణమిని ఏ విధంగా జరుపుకోవాలన్న విషయం గురించి కొంచెం వివరంగా తెలియజేయండి గురుగారు. ఉదయం లేవగానే ఒక బ్రాహ్మణుడు స్నానం సంధ్యానుష్ఠానం చేసుకొని తాను తనకు తానుగా ఉడుక్కున్నటువంటి ఉడకడం అంటే తయారు చేసుకున్నటువంటి జంధ్యాన్ని తయారు చేసుకొని గణపతి పూజ తర్వాత పుణ్యవాచనము ఇవన్నీ చేసేసుకొని గాయత్రి మాతను ఒక బియ్యంలో గాయత్రి అదే దారాన్ని బ్రహ్మముడి వేసినటువంటి దారాన్ని బ్రహ్మచారులు అయితేనేమో మూడు దారాలతో కూడుకొని ఒక్కటే ముడి వేస్తారు. గృహస్థులు అయితేనేమో రెండు ముళ్ళు ఆరు దారాలతో కూడుకొని రెండు. ఇంకా కొన్ని ఆచారాలలో ఏందేనంటే ఒక పిల్లలైన వాళ్ళు ఉంటారు కదా గృహస్థులు అంటే ఇద్దరాల మూలే కాకుండా పిల్లలైన వాళ్ళు ఉన్నటువంటి మూడులది తొమ్మిది పోగులతోటి వేసుకుంటారు. ఇక ఒక్కొక్కటి ఇక మనుమలు పుడితే మునుమనుమలు పుడితే నాలుగు ఐదు ఇట్లా కూడా చేస్తుంటారు. అదేమో అది సంప్రదాయబద్ధం ఏమీ కాదు, అది వాళ్ళు సెంటిమెంటల్గా అనుకోవడం తప్ప. కానీ వాస్తవంగా గాయత్రి మాతకు మాత్రం ఆ రోజు పూజ చేసి హోమం చేసి జీర్ణోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం ప్రస్థ ఆయుష్యమగ్నం ప్రథమశుభ్రం జీర్ణోపవీతం బలమస్తు తేజ అని ఇదివరకు ఉన్నటువంటి గాయత్రిని కాళ్ళ కింద నుంచి దేనికి అంటకుండా తీసేయాలి. తీసేసి ఇప్పుడున్నటువంటి గాయత్రిని మొదలు వేసుకున్నాకనే తర్వాత తీసేయాలి. ఇప్పుడు వేసేటువంటి గాయత్రికి ఒక 108, 108, 111, 128 వాళ్ళ చేతనైనంత జపం చేసి గాయత్రి ఒంబోర్భో స్వాతది ఆ గాయత్రిని పట్టుకొని యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం ప్రస్థాత్ ఆయుష్యమగ్నం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అని చెప్పి యజ్ఞోపవీత ధారణ వలన పరమ పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞోపవీత ధారణ వలన పరమం పవిత్రం ప్రజాపతి సహజం ప్రస్థాత్ అంటే ప్రజాపతులైనటువంటి ఆ దేవతలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహాన్ని ఇస్తుండగా ఆయుష్యమగ్నం ఈ ధారణ వలన నాకు ఆయుష్యం పెరుగుగాక ఆయుష్యంగా ప్రతిమంచ శుభ్రం అంత పరిసరాలు నేను అంతా కూడా పవిత్రమైపోదును గాక యజ్ఞోపవీతం బలమస్తే యజ్ఞోపవీత ధారణతోటి నాకు బలాన్ని కలుగుగాక అన్ని రకాలుగా ఇటు శారీరక బలం ఇటు మానసిక బలం అటు ఆత్మబలం అన్నీ సిద్ధించుగాక అని చెప్పి మంత్రాన్ని చదువుకుంటూ యజ్ఞోపవీత ధారణ చేస్తారు. చేసిన తర్వాత కూడా 108 మళ్ళీ 108 యథాశక్తి గాయత్రి మంత్ర ఉపాసన చేసుకోవాలి. అన్ని దేవతల ఉపాసన ఆంజనేయ ఉపాసన దుర్గా ఉపాసన ఆ ఉపాసన ఈ ఉపాసన అని అంటారు కానీ అన్ని ఉపాసనల కంటే చాలా శక్తివంతమైనటువంటి ఉపాసన ఏమిటంటే గాయత్రి ఉపాసననే. మీరు ఎవ్వరు కానీ ఇప్పుడు మనం ఆర్య సమాజ లోపల దయానంద సరస్వతి గారు ఆడవాళ్ళకు కూడా ఉపనయనాలు చేసేసాడు, ఆడవాళ్ళు కూడా గాయత్రి ధరించవచ్చు. అయితే అప్పుడు ఇక శూద్రుడు అనేది ఏం లేదు, శూద్రుడు కూడా గాయత్రి వేసుకోవచ్చు ఆయన ఆర్య సమాజ లోపల. పూర్వకాలం లోపల బ్రాహ్మణులు క్షత్రియుడు వైశ్యులు ముగ్గురే వేసుకున్నారు. ఆ ముగ్గురికే ఆ గాయత్రి ధారణతోటి వాళ్ళకు ద్విజత్వం వస్తుంది. ద్విజ అంటే అంతకుముందు జన్మనా జాయతే శూద్రః పుట్టుకతోటి అందరూ కూడా శూద్రుడే. పుట్టిన తర్వాత ద్విజుడు కర్మనా జాయతే ద్విజ అంటే ఉపాకర్మ వలన అంటే ఇది యజ్ఞోపవీత ధారణ వలన అంటే ఉపనయనం అని అంటారు. ఉపనయనం అని అంటే ఒక ఇంకో కన్ను అన్నమాట, చాలా పవిత్రమైనటువంటి కన్ను. నయనం అంటే కన్ను. ఆ కన్ను ఏమిటంటే ఈ రెండు కన్నులు భగవంతుడు ఇచ్చినాయి. ఆ రోజు గాయత్రి వేసి బ్రహ్మోపదేశం చేస్తాడు గురువుగారు. గురువుగారు కానీ ఆ స్థానంలో ఉన్న తండ్రి కానీ ఎవరు కానీ బ్రహ్మోపదేశం చేయడం వలన జ్ఞాననేత్రం వస్తుంది ఆ బ్రహ్మచారికి. ఆ జ్ఞాననేత్రమే ఉపనయనం ఆ మూడవ కన్ను. ఆ జ్ఞాననేత్రం రాగానే ఆ జ్ఞాననేత్రంతో తాను ఆ బ్రహ్మ ఉపనయన ధారణతోటి బ్రహ్మోపదేశం చేసినటువంటి ఆ యొక్క గురువుగారి యొక్క అనుగ్రహం వలన అప్పుడు బ్రహ్మ విద్యను ప్రారంభం చేస్తాడు నేర్చుకోవడం. అప్పుడు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ అన్ని వేదములు ఉపనిషత్తులు అన్నీ కూడా ఉపనయనం చేసుకున్న వాడికే అర్హత ఉన్నది, లేని వారికి లేదు.
అంటే వేదములు చదవడం ఉపనయనం చేసుకున్న వాడికి బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నది అనేటువంటి ఒక ఆచారాన్ని ఖండించడం కొరకే దయానంద సరస్వతి గారు అందరికీ ఉపనయనాలు చేసిండు. ఉపనయనాలు చేస్తే అందరు చదువుకోవచ్చు కదా, అందరు వేదాలు చదివేస్తున్నారు. అయితే అది యూనివర్సల్ అయిపోయింది. అది ఇంకొకటి ఏమిటంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి కులము మతము వీటితో సంబంధం లేదు, అది వ్యక్తిగతమైనటువంటి విషయం. ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఉద్ధరణ కొరకు బ్రహ్మజ్ఞానం పొందేటువంటి ఒక మంచి సంస్కారమే ఈ శ్రావణ పౌర్ణమి నాడు మనం చేసుకునేటువంటి ఉపనయన కార్యక్రమము. గురుగారు, శ్రావణ పౌర్ణమి గురించి, అదేవిధంగా జంధ్యాల పౌర్ణమి గురించి, ముఖ్యంగా ఈరోజు రాఖీ పండుగ కనుక రాఖీ పౌర్ణమి గురించి కూడా చాలా చక్కగా వివరించారండి, మీకు మా ధన్యవాదాలు. ఇదండి ఇవాళ శ్రావణ పౌర్ణమ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.